ఈరోజు క్లాస్ లో మనము సరీసృపాల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ రెప్టైల్స్ అనే అంశం గురించి మనం ఈరోజు క్లాస్ లో అధ్యయనం చేయబోతున్నాం. సరీసృపాల వర్గీకరణ అంటే జీవించి ఉన్న మరియు అంతరించిపోయిన సరీసృపాలన్నింటి గురించి అన్నింటినీ మనము వివిధ ఉపవిభాగాలుగా క్రమాలుగా కుటుంబాలుగా వర్గీకరించాల్సినటువంటి అవసరం ఉంది. మరి చాలామంది శాస్త్రవేత్తలు ఈ వర్గీకరణ మీద అధ్యయనం చేసి వివిధ వర్గీకరణ విధానాలు ప్రవేశపెట్టినప్పటికీ మనం ఒక మేలైన విధానాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ జీవించి ఉన్న సరీసృపాలు కేవలం 7000 మాత్రమే ఉన్నాయి. చాలా సరీసృపాలు అంతరించిపోయినాయి. అయితే ఈ వర్గీకరణలో అంతరించిపోయిన మరియు జీవించి ఉన్న సరీసృపాలన్నింటినీ గురించి కూడా మనం ఇక్కడ అధ్యయనం చేయవలసి ఉంటుంది. నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు చెప్తాను, మీరు అది చూస్తూ వినండి. సరీసృపాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ రెప్టైల్స్. సరీసృపాలలో చాలా జాతులు విలుప్తమైనవి. ప్రస్తుతం సుమారు 7000 సజీవ జాతులు ఉన్నాయి. కపాల కణత భాగంలో శంఖాఖాతాలు ఉండడం లోపించడం ఆధారంగా సరీసృపాలు అనే విభాగాన్ని 6 ఉపవిభాగాలుగా విభజించారు. ఇక్కడ శంఖాఖాతాలు ఇంగ్లీష్లో టెంపొరల్ ఫాసే అంటారు, తెలుగులో కణత భాగంలో ఉండే రంధ్రాలు. కణత భాగంలో ఉండే రంధ్రాల ఆధారంగా సరీసృపాలు అనే విభాగాన్ని 6 ఉపవిభాగాలుగా వర్గీకరించడం జరిగింది. అవి 1 అనాప్సిడా, 2 ఇక్టియోప్టెరిజియా, 3 సైనాప్టోసారియా, 4 లెపిడోసారియా, 5 ఆర్కోసారియా, 6 సైనాప్సిడా. ఈ 6 ఉపవిభాగాలు సరీసృపాలు అనే విభాగంలో ఉన్నాయి. లేదా ఇంకో రకంగా చెప్పాలంటే సరీసృపాలు అనే విభాగాన్ని లేదా తరగతిని 6 ఉపవిభాగాలుగా లేదా 6 ఉపతరగతులుగా వర్గీకరించడం జరిగింది. మనము ఇక్కడ ఒక్కొక్క ఉపవిభాగం గురించి ఈ క్లాసులో మనము చదువుతూ పోతాం. మొదట ఉపవిభాగము అనాప్సిడా. అనాప్సిడా అనే ఉపవిభాగపు జీవులలో శంఖాఖాతాలు ఉండవు, అంటే కణత భాగంలో ఎటువంటి రంధ్రాలు ఉండవు, అందుకే దీనికి పేరు అనాప్సిడా. ఆ అంటే లేవు, ఆప్సిడ్ అంటే రంధ్రము. కణత భాగంలో ఉండవలసిన శంఖాఖాతం వీటిలో ఉండదు. కణత భాగం పూర్తిగా ఎముకలతో కప్పబడి ఉంటుంది. మరి అనాప్సిడా అనే ఉపవిభాగాన్ని 2 క్రమాలుగా విభజించారు. అవి 1 క్రమము కాటిలోసారియా, 2 క్రమము కిలోనియా. అంటే అనాప్సిడా ఉపవిభాగంలో 2 క్రమాలు ఉన్నాయి, 1 కాటిలోసారియా, 2 కిలోనియా. మొదట మనము కాటిలోసారియా అనే క్రమం గురించి చూద్దాం. ఈ కాటిలోసారియా క్రమానికి చెందిన సరీసృపాలన్నీ కూడా అంతరించిపోయినాయి. ఇవి విలుప్తమైన అనాప్సిడ్ సరీసృపాలు. సాధారణంగా వీటిని కాండ సరీసృపాలు లేదా స్టెమ్ రెప్టైల్స్ అంటారు. వీటిలో శ్రోణి మేఖల పల్లెంలాగా ఉంటుంది. ఇవి లాబరింథోడాంట్ ఉభయచరాలను పోలిన అతి ప్రాచీన సరీసృపాలు. ఉదాహరణకు సైమోరియా. అంటే కాటిలోసారియా క్రమానికి చెందినటువంటి సరీసృపాలు అతి ప్రాచీనమైనవి. సరీసృపాల్లో మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవులు ఏవి అంటే కాటిలోసారియా క్రమానికి చెందిన సరీసృపాలు అని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి, ఏవి కూడా భూమి మీద లేవు. నెక్స్ట్ 2 క్రమము కిలోనియా. కిలోనియా దీనిలో సముద్రపు నీటిలో నివసించే టర్టిల్స్, మంచినీటిలో నివసించే టెర్రపిన్స్, భూమి మీద నివసించే టార్టాయిస్లను చేర్చినారు. అంటే ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే అన్ని రకాల తాబేళ్లను ఇక్కడ కిలోనియా అనే క్రమంలో చేర్చడం జరిగింది. వీటి దేహం పొట్టిగా వెడల్పుగా ఉంటుంది. గమనాంగాలు తెగ్లలాగా ఉండి అంగుళ్యాలు నఖాలను కలిగి ఉంటాయి, అంటే అంగుళ్యాలకు గోళ్ళు అనేవి ఉంటాయి.
శరీరాన్ని కప్పుతూ గట్టి కర్పరం ఉంటుంది. ఈ కర్పర పృష్ఠ భాగాన్ని కెరపేస్ అని, ఉదర భాగాన్ని ప్లాస్ట్రాన్ అని అంటారు. కశేరుకాల నాడీ చాపాలు, పర్శుకలు కెరపేస్తో ఐక్యం చెంది ఉంటాయి. జత్రుకలు, అంతర్జత్రుకలు, గ్యాస్ట్రాలియాలు ఐక్యం చెంది ప్లాస్ట్రాన్ అనే నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ఈ విధంగా తాబేలు దేహంపై ఒక గట్టి కవచం అనేది ఉంటుంది. పైవైపు కవచం పైవైపు భాగాన్ని క్యారపేస్ అంటారు, కింది వైపు భాగాన్ని ప్లాస్ట్రాన్ అంటారు. ఇది దేహానికి రక్షణ ఇస్తుంది. ఈ కిలోనియా క్రమానికి చెందిన జీవుల్లో అనాప్సిడ్ రకానికి చెందిన పుర్రె ఉంటుంది, అంటే శంఖాకాతాలు ఉందని పుర్రె అనేది ఉంటుంది. ఇంకా ఉరోస్టి అనేది ఉండదు, వీటిలో ఉరోస్టి అనే ఎముక ఉండదు. దంతరహిత దవడలను కప్పుతూ కొమ్ము నిర్మిత ఆచ్ఛాదనం ఉంటుంది. రక్త ప్రసరణ వ్యవస్థలో డక్టస్ బొటాలి అనే ఒక సంధాయక రక్తనాళం ఉంటుంది. ఏమిటి డక్టస్ బొటాలి అంటే, దైహిక ధమనిని ఉపుస ధమనిని కలుపుతూ ఉండే రక్తనాళాన్ని, సంధాయక రక్తనాళాన్ని డక్టస్ బొటాలి అంటారు. వీటిలో కిలోనియా క్రమానికి చెందిన జీవుల్లో అవస్కర రంధ్రం నిలువు చీలికలాగా ఉంటుంది. మగజీవిలో ఒకే మేహనం అనేది ఉంటుంది. ఇవన్నీ అండోత్పాదకాలు. వీటిలో తోక ఉంటుంది, కానీ అది కర్పరంలోకి ముడుచుకుంటుంది. తాబేళ్ళు అత్యధిక జీవితకాల వ్యవధిని కలిగి ఉంటాయి. భూమి మీద అత్యధిక జీవకాల వ్యవధిని, జీవితకాల వ్యవధిని కలిగి ఉన్న జీవులు ఏవి అంటే తాబేళ్ళు అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టెస్టిడో ఎలిగెన్స్, దీన్ని మెట్ట తాబేలు అంటారు. రెండోది కిలోనియా మైడాస్, దీన్ని గ్రీన్ ఎడిబుల్ టర్టిల్ లేదా ఆకుపచ్చ సముద్ర తాబేలు అంటారు. మూడోది డెర్మోకెలిస్, దీన్ని లెదర్ బ్యాక్ టర్టిల్ అంటారు. నాలుగోది ట్రయనిక్స్, దీన్ని రివర్ టెర్రపిన్ అంటారు. ఈ విధంగా కిలోనియా యొక్క లక్షణాలు ఉన్నాయి. కిలోనియా క్రమానికి చెందిన జీవులు ఏవి అంటే, మొత్తం అన్ని తాబేళ్ళే, మొత్తం తాబేళ్ళే. మీరు తాబేళ్ళను స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ విధంగా తాబేళ్ళ యొక్క తల అనేది ఉంటుంది, ముందు వైపు రెండు నాసికా రంధ్రాలు ఉంటాయి. ఈ విధంగా తాబేళ్ళు అనేవి అనేకం ఉంటాయి, మీరు ఒక్కొక్కటి చూడండి. ఇది కూడా తాబేళ్ళు. ఈ విధంగా తాబేళ్ళు, టర్టిల్స్, టార్టాయిస్, టెర్రపిన్స్, దీన్ని స్టార్డ్ టార్టాయిస్ అంటారు. అంటే దీని యొక్క క్యారపేస్ అంటే పృష్ఠ ఫలకం మీద నక్షత్ర ఆకారపు గుర్తులు ఉంటాయి, కాబట్టి దీన్ని స్టార్డ్ టార్టాయిస్ అంటారు. ఇది కూడా అలాంటిది. దీన్ని టర్టిల్ అంటారు. ఇది సముద్రంలో నివసిస్తుంది కాబట్టి దీన్ని టర్టిల్ అంటారు. ఈ విధంగా తాబేళ్ళు అనేవి అనేకము మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా కిలోనియా క్రమానికి చెందినటువంటి జీవులు. రైట్, నెక్స్ట్, కిలోనియా క్రమం తర్వాత మనం ఇంకొక ఉపవిభాగం, రెండవ ఉపవిభాగము ఇక్టియోప్టెరిజియా అనే ఉపవిభాగం గురించి చూద్దాం. ఈ రెండవ ఉపవిభాగం అయినటువంటి ఇక్టియోప్టెరిజియాలో ఉండే జీవులన్నీ కూడా విలుప్తమైనాయి. ఇవి ఎప్పుడూ అంతరించిపోయినాయి, భూమి మీద ఏమీ లేవు. వీటిలో పారాప్సిడ్ అనే రకానికి చెందిన పుర్రె ఉండేది. ఉపవిభాగము ఇక్టియోప్టెరిజియాను రెండు క్రమాలుగా విభజించారు. అవి ఒకటి క్రమము మీసోసారియా, దీంట్లో కూడా అన్ని ఈ క్రమంలో విలుప్తమైన సరీసృపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీసోసారస్. రెండోది క్రమము రెండు ఇక్టియోసారియా, దీంట్లో కూడా అన్ని విలుప్తమైన సరీసృపాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్టియోసారస్. ఈ విధంగా ఇక్టియోప్టెరిజియా అనే ఉపవిభాగంలో అన్ని కూడా విలుప్తమైనటువంటి సరీసృపాలను మనం చూడవచ్చు. ఏవి కూడా నేటి జీవించలేవు, అన్నీ కూడా విలుప్తమైపోయినాయి. ఇక్కడ ఉండే మిక్టియోసారస్ కానీ, మీసోసారస్ కానీ, ఇక్టియోసారస్ కానీ ఇవన్నీ కూడా నేడు లేవు. నెక్స్ట్ ఉపవిభాగం మూడు. మూడవ ఉపవిభాగం పేరు సైనాప్టోసారియా.
ఈ సైనాప్టోసారియా అనే ఉపవిభాగంలో ఉండే జీవులు కూడా అన్ని విలుప్తమైనవి, నేడు ఏవి జీవించలేవు. వీటిలో పారాప్సిడ్ రకానికి చెందిన పుర్రె ఉండేది. ఉపవిభాగము సైనాప్టోసారియాను రెండు క్రమాలుగా విభజించారు. ఒకటి క్రమము ఒకటి ప్రోటిరోసారియా, ఉదాహరణకు ఆరాస్కెలిస్. రెండోది క్రమము రెండు సారాప్టెరిజియా, ఉదాహరణకు సైనోడస్, క్రాసోసారస్. ఇవన్నీ కూడా సైనాప్టోసారియా ఉపవిభాగానికి చెందిన జీవులు. ఇవి నేడు ఏవి కూడా జీవించలేవు, అన్నీ కూడా విలుప్తమైపోయినాయి. నెక్స్ట్ నాలుగో ఉపవిభాగం, ఉపవిభాగం ఫోర్, లెపిడోసారియా. ఉపవిభాగం లెపిడోసారియాను మూడు క్రమాలుగా విభజించారు. వీటిలో పుర్రె డయాప్సిడ్ రకానికి చెందిన పుర్రె ఉంటుంది. డై అంటే రెండు, ఆప్సిడ్ అంటే రంధ్రాలు. అంటే పుర్రెలో రెండు శంఖాకాతాలు ఉంటాయి కాబట్టి, కణత భాగంలో రెండు శంఖాకాతాలు ఉంటాయి కాబట్టి ఇటువంటి పుర్రెను డయాప్సిడ్ పుర్రె అంటారు. ఈ లెపిడోసారియా అనే ఉపవిభాగంలో మూడు క్రమాలను ఉంచారు. ఒకటి క్రమం ఒకటి ఇయోసూచియా, ఇవి కూడా అన్ని విలుప్తమైపోయినాయి. ఇయోసూచియా అనే క్రమానికి చెందిన జీవులన్నీ కూడా విలుప్తమైపోయినాయి. ఉదాహరణకు యంగైనా అనే జంతువు, యంగైనా అనే సరీసృపం. నెక్స్ట్ రెండవ క్రమము రింకోసెఫాలియా, ఉదాహరణకు టాటూరా బల్లి. రింకోసెఫాలియా, దీన్నే స్పినోడన్ పంక్టేటం అని కూడా అంటారు. నెక్స్ట్ క్రమము మూడు స్క్వానేటా, దీంట్లో బల్లులు తొండలను చేర్చినారు. ఈ విధంగా ఉపవిభాగము లెపిడోసారియాలో మూడు క్రమాలు ఉన్నాయి. మొదటి క్రమమైన ఇయోసూచియాలో ఉండే అన్ని జంతువులు విలుప్తమైపోయినాయి. మిగతా రెండు క్రమాల్లో జీవులు నేటికి జీవించి ఉన్నాయి. రింకోసెఫాలియా క్రమానికి చెందిన జంతువులు కానీ, స్క్వామేటా క్రమానికి చెందిన జంతువులు కానీ నేటికి జీవించి ఉన్నాయి. మరి మొదట మనము రింకోసెఫాలియా అనే క్రమము గురించి చూద్దాం. ఇది రెండవ క్రమము. రింకోసెఫాలియా అనే క్రమములో బీక్ హెడెడ్ సరీసృపాలు అనేవి చేర్చడం జరిగింది. దీంట్లో రింకోసెఫాలియా అనే క్రమంలో నేటికి జీవించి ఉన్న ఒకే ఒక ప్రజాతి స్పినోడాన్. ఇది అతి ప్రాచీన లెపిడోసారియన్. దీన్ని సజీవ శిలాజంగా పరిగణిస్తారు. ఇది న్యూజిలాండ్కు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీన్ని సాధారణంగా టాటూరా బల్లి అంటారు. దీని దేహం బల్లిలాగా ఉంటుంది. పంచాంగులిక గమనాంగాలు ఉంటాయి. గమనాంగాలు బలహీనంగా ఉంటాయి. శరీరాన్ని కప్పుతూ కణికాయలతో పొలుసులు ఉంటాయి. పృష్ఠమధ్య భాగంలో ముళ్ళలాంటి పొలుసుల సిక్క ఉంటుంది. పుర్రె మార్పు చెందని డయాప్సిడ్ రకానికి చెందినది. కశేరుకాలు ఉభయగర్తి రకానికి చెందినవి. పరగ్రీవ పూర్వ ఉరహ్ పరుశుకలకు మృదులాస్థి నిర్మిత అంకుశ కీలికాలు ఉంటాయి. ఉదరభాగ పరుశుకలు లేదా గ్యాస్ట్రేలియా అనే ఎముకలు ఉంటాయి. దంత విన్యాసం అగ్రదంత ఏకవార దంత రకానికి చెందినది. అవస్కర రంధ్రం అడ్డంగా చీలి ఉంటుంది. సంపర్కాంగం లోపిస్తుంది. అవస్కరాలు ఒకదానికొకటి అభిముఖంగా రావడం వల్ల సంపర్కం జరుగుతుంది. దీనివల్ల అంతర ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఈ రింకోసెఫాలియా అనే క్రమానికి చెందిన స్పినోడాన్లో బాగా అభివృద్ధి చెందినటువంటి కుడ్య నేత్రం అనేది ఉంటుంది. ఇది అండోత్పాదక జీవి, నిశాచర జీవి, అంటే రాత్రిపూట ఆహారం కోసం చురుకుగా తిరుగుతుంది. స్పినోడాన్ పంకేటం, స్పినోడాన్ గుంథేరి, ఇవి స్పినోడాన్ జాతులు. దీన్నే స్పినోడాన్నే హట్టేరియా అని కూడా అంటారు. ఈ విధంగా స్పినోడాన్ పంకేటం, స్పినోడాన్ గుంథేరి అనేవి ఈ రింకోసెఫాలియా క్రమానికి చెందినటువంటి జంతువులు. ఈ స్పినోడాన్ మాత్రమే నేటికి జీవించి ఉంది. అన్ని అంతరించిపోయినాయి. స్పినోడాన్ మాత్రమే రింకోసెఫాలియాకు చెందిన స్పినోడాన్ మాత్రమే నేటికి జీవించి ఉంది. ఇవి మిగతావన్నీ కూడా అంతరించిపోయినాయి. మీరు ఒకసారి ఈ స్పినోడాన్ను చూడండి. స్పినోడాన్ తప్ప మిగిలిన అన్ని జంతువులు అంతరించిపోయినాయి.
ఇది స్పినోడాన్. స్పినోడాన్ అనే జంతువు విధంగా ఉంటుంది, దీన్ని టాటూరా బల్లి అంటారు. ఇది నేటికి జీవించలేదు. స్పినోడాన్ పంక్టేటం అనేది పూర్తిగా స్పినోడాన్ పంక్టేటానికి చెందినటువంటి మిగతా ప్రజాతులు అంతరించిపోయినాయి. స్పినోడాన్ మాత్రమే జీవించి ఉంది. ఇది పూర్వకాలంలో జీవించినటువంటి సహచర జీవుల లక్షణాలను కలిగి నేటికి జీవించి ఉంది, కాబట్టి దీన్ని సజీవ శిలాజం అంటారు. ఈ స్పినోడాన్ పంక్టేటం అనేది న్యూజిలాండ్ దేశంలో బే ఆఫ్ ప్లెంటీ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంది. ఇవి కూడా చాలా తక్కువ జాతులు మాత్రమే నేటికి ఉన్నాయి. ఈ యొక్క న్యూజిలాండ్ ప్రభుత్వము ఈ యొక్క స్పినోడాన్ జంతువు వేటను నిషేధించింది. ఇది చట్టపరంగా సంరక్షించబడుతున్నటువంటి జంతువు స్పినోడాన్ పంక్టేటం అనేది. ఆ విధంగా స్పినోడాన్ అనేది మనం చూడడం జరిగింది. రింకో సఫిరాలియాలో స్పినోడాన్ ప్రజాతి మాత్రమే ఉంది. నెక్స్ట్ స్క్వామేటా క్రమము. స్క్వామేటా, స్క్వామా అంటే పులుసులు, ఏటా అంటే కలిగి ఉన్నవి, స్క్వామేటా అంటే పులుసులు కలిగినటువంటి సరీసృపాలు. ఈ స్క్వామేటా క్రమము సరీసృపాలలోకెల్లా అతిపెద్ద క్రమము. దీనిలో బల్లులు సర్పాలను చేర్చడం జరిగింది. ఇవి అత్యంత విజయవంతమైన ఆధునిక సరీసృపాలు. కదిలే ప్రలంబం ఉంటుంది. పుర్రే మార్పు చెందిన డయాక్సిడ్ రకానికి చెందినది. పాములు కొన్ని బల్లులలో అదనపు సంధితలాలైన జైగోస్పిన్లు జైగాంట్రంలు వెన్నెముకకు ఊతాన్నిస్తాయి. ఉదర పరుసకలు క్షీణించి లేదా లోపించి ఉంటాయి. దంత విన్యాసం అగ్రదంత లేదా పార్శ్వదంత రకానికి చెందింది. దేహం కొమ్ము నిర్మిత పులుసుల చేత కప్పబడి ఉంటుంది. కశేరుకాలు పురోగర్తి రకానికి చెందినవి. వీటి డయాప్సిడ్ పుర్రెలో ఒక జత లేదా రెండు జతల శంఖాకాతాలు ద్వితీయంగా లోపిస్తాయి. అవస్కర రంధ్రం అడ్డంగా ఉంటుంది. మగజీవిలో ఒక జత అర్ధమేహనాలునే ఉంటాయి. ఇవి ఎక్కువగా అండోత్పాదకాలు, కొన్ని శిశోత్పాదకాలు కూడా ఉన్నాయి. అనేక బల్లులు, కొన్ని పాములు కుచ్చీయ పునరుత్పత్తిని ప్రదర్శిస్తాయి. అంటే తోకను కోల్పోతే మళ్ళీ ఏర్పరచుకునే కెపాసిటీ వీటికి ఉంటుంది. క్రమము స్క్వామేటాను రెండు ఉపక్రమాలుగా వర్గీకరించడం జరిగింది. స్క్వామేటా అనే క్రమంలో రెండు ఉపక్రమాలు ఉన్నాయి. అవేమిటంటే ఉపక్రమము లెజర్టీలియా, ఉపక్రమము ఒఫిడియా. లెజర్టీలియా అనే ఉపక్రమంలో బల్లులను చేర్చినారు. ఒఫిడియా అనే ఉపక్రమంలో సర్పాలను చేర్చినారు. ఆ విధంగా బల్లులను సర్పాలను వీటిలో చేర్చడం జరిగింది. మనము ఇప్పుడు కొన్ని ఈ యొక్క లెజర్టీలియా క్రమానికి చెందినటువంటి బల్లులను చూద్దాం. ఇవి లెజర్టీలియా క్రమానికి చెందినటువంటి బల్లులు. దీన్ని యూరోమాస్టిక్స్ లేదా ఉడుము అంటారు. ఉడుము ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా లెజర్టీలియా అనే ఉపక్రమానికి చెందినటువంటి సరీసృపం. ఈ విధంగా అనేక బల్లులు ఉన్నాయి. ఇది కూడా ఒక బల్లి. మీరు చూడొచ్చు, ఇది కూడా బల్లి ఈ విధంగా ఆహార సేకరణ చేస్తుందో చూడొచ్చు. అంటే ఇది ఒక రకమైన ఊసరవెల్లి. ఆ విధంగా ఆహార సేకరణ చేస్తుంది. ఇది కూడా ఊసరవెల్లి. ఇది తొండ, కెలోటిస్ వెర్సికోలార్ తొండ. ఈ విధంగా గోడ బల్లులు ఇవన్నీ కూడా లెజర్టీలియా అనే ఉపక్రమానికి చెందుతాయి. బల్లి ఇవన్నీ కూడా ఇది మనం నలిగిరి అంటాం. ఇది కూడా లెజర్టీలియా అనే ఉపక్రమానికి చెందిన. దీన్ని కొమాడో డ్రాగన్ అంటారు. కొమాడో డ్రాగన్ ఇది కూడా సరిచూపమే. ఇవన్నీ కూడా లిజర్డ్స్ బల్లులు. ఇది ఊసరవెల్లి, రంగును మారుస్తుంది. దీన్ని థోర్ని లిజర్డ్ అంటారు. థోర్ని లిజర్డ్ అంటే ముళ్ళు ఉంటాయి, దేహం పైన ముళ్ళు ఉంటాయి. హెలోడెర్మా అని కూడా అంటారు. హెలోడెర్మా. ఈ ముళ్ళ ద్వారా రక్షణ పొందడమే కాక వాతావరణంలోని తేమను గ్రహించి అది నీటి యొక్క లభ్యతను పొందుతుంది. నీరు లభించని పక్షంలో ఆ విధంగా ఈ ముళ్ళ ద్వారా నీటిని
గ్రహిస్తుంది, వాతావరణం నుండి గ్రహిస్తుంది. ఈ విధంగా మనము లెజర్టీలియా అనే ఉపక్రమానికి చెందిన బల్లులను చూసినాం. నెక్స్ట్ ఓఫిడియా అనే ఉపక్రమానికి చెందిన సర్పాలు. ఈ సర్పాలన్నీ ఓఫిడియా అనే ఉపక్రమానికి చెందినటువంటి సర్పాలు. సర్పాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓఫియాలజీ లేదా సర్పెంటాలజీ అంటారు. సర్పాలు సన్నగా పొడవుగా వీటి దేహం ఉంటుంది. ఇవి పరిసరానుగుణంగా రంగులను కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువగా విషరహిత సర్పాలు ఉన్నాయి, కొన్ని మాత్రమే విష సర్పాలు ఉన్నాయి. విష సర్పాలు విష గ్రంథులను కలిగి ఉంటాయి, అవి కాటేస్తే మరణం సంభవించవచ్చు. విషరహిత సర్పాలకు విష గ్రంథులు అనేవి ఉండవు. దీన్ని స్పిట్టింగ్ కోబ్రా అంటారు. విషాన్ని ఆ విధంగా చిమ్ముతుంది, ఇతర జీవుల మీదకి విషాన్ని చిమ్ముతుంది కాబట్టి స్పిట్టింగ్ కోబ్రా అంటారు. దీన్ని బోయా అంటారు, ఇది నాగుపాము. ఈ విధంగా సర్పాలు అనేవి మనము అనేకము ఇక్కడ చూడవచ్చు. మీరు స్క్రీన్ మీద రకరకాల సర్పాలను చూడవచ్చు. దీన్ని నాగుపాము. ఈ విధంగా రకరకాల సర్పాలను మనం చూడవచ్చు. ఈ విధంగా భూమి మీద నివసించే సర్పాలు ఈ విధంగా ఉంటే మనము కొన్ని సముద్ర సర్పాలను కూడా చూద్దాం. ఇవి సముద్రంలో నివసించే సర్పాలు. ఎన్హైడ్రినా హైడ్రోఫిష్ రకానికి చెందినటువంటి సర్పాలు. ఎన్హైడ్రినా సిస్టోజా అనే సముద్ర సర్పం మన దేశ సముద్ర జలాల్లో, హిందూ మహాసముద్ర జలాల్లో ఎక్కువగా ఇది లభిస్తుంది. ఇవన్నీ కూడా సముద్ర సర్పాలు. మరి ఇవే కాకుండా అనేక ఇతర సర్పాలు కూడా మనం ఎన్నో చూడొచ్చు. ఇవన్నీ కూడా సర్పాలే. ఈ విధంగా స్క్వామేటా అనే క్రమములో రెండు ఉపక్రమాలు ఉన్నాయి. ఒకటి ఉపక్రమము లెజర్టీలియా, దాంట్లో బల్లులను తొండలను చేర్చినారు. రెండవది ఉపక్రమము ఓఫిడియా, దీంట్లో సర్పాలను చేర్చడం జరిగింది. స్క్వామేటా అనే క్రమంలో రెండు ఉపక్రమాలు ఉన్నాయి. లెజర్టీలియా, లెజర్టీలియాలో బల్లులు చేర్చినారు, తొండలను చేర్చినారు. ఉదాహరణకు కెలోటిస్ ఉద్యానవనాల బల్లి, హెమిడాక్టైలస్ గోడబల్లి, పైన్ డ్రాకో ఎగిరే బల్లి, ప్రినోజోమా హార్నీ లిజర్డ్ అంటారు. తర్వాత ఉపక్రమము ఒఫిడియాలో పాములున్నాయి. హైడ్రోఫిష్ సముద్ర సర్పము, డెకిస్ క్యారినేటా సాస్కేల్డ్ వైపర్ అంటారు, రసల్స్ వైపర్ను చైన్ వైపర్ అంటారు, నాజా నాజా సాధారణ నాగుపాము, నాజా హన్నా కాలనాగు, ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఉప విభాగము ఆర్కోసారియా. ఆర్కోసారియా అనే ఉప విభాగంలో నమూనా డయాప్సిడ్ రకం పుర్రె ఉంటుంది. ఈ ఆర్కోసారియా ఉప విభాగాన్ని ఐదు క్రమాలుగా వర్గీకరించారు. ఒకటి తీకోడాన్సియా, రెండు క్రొకడీలియా, మూడు టీరోసారియా, నాలుగు సౌరీచియా, ఐదు ఆర్నీతీషియా. ఈ విధంగా ఐదు ఉపక్రమాలు ఆర్కోసారియా అనే ఉప విభాగంలో ఉన్నాయి. ఐదు క్రమాలు ఉన్నాయి, ఐదు క్రమాలు ఆర్కోసారియా ఉప విభాగంలో ఉన్నాయి. మొదటి చీకోడాన్సియా అనే క్రమంలో క్షీరదాలను పోలినటువంటి సరీసృపాలు ఉండేవి, అవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్నితోసూకస్. క్రొకడీలియా, దీన్ని లోరికేటా అని కూడా అంటారు. క్రొకడీలియాలో అన్ని రకాల మొసళ్ళను చేర్చినారు, ఇవన్నీ నేటికి జీవించి ఉన్నాయి. టీరోసారియా, దీంట్లో డైనోసార్లు ఉన్నాయి, అయితే అన్నీ కూడా విలుప్తమైపోయినాయి. ఉదాహరణకు టిరనోసారస్ రెక్స్, టిరనోడాన్, టిరనోడాస్. నెక్స్ట్ సౌరీచియా, ఇవన్నీ కూడా విలుప్తమైపోయినాయి, టిరనోసారస్ దీంట్లోకి వస్తుంది. నెక్స్ట్ క్రమం ఆర్నితీషియా, పక్షులను పోలినటువంటి సరీసృపాలను ఆర్నితీషియా క్రమంలో చేర్చారు, ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి, విలుప్తమైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇగ్వానడోర్, పక్షి లాంటి సరీసృపము. ఈ విధంగా ఉప విభాగం ఆర్కోసారియాలో ఐదు క్రమాలు ఉన్నప్పటికీ క్రొకడీలియా క్రమానికి చెందిన జీవులు తప్ప అన్నీ అంతరించిపోయినాయి. నెక్స్ట్ క్రమము క్రొకడీలియా.
ఇది జీవించి ఉన్నటువంటి ఆర్కోసారియా ఉప విభాగము క్రొకడీలియా అనేది. దీనిలో జలచర సరీసృపాలైన మొసళ్ళు, అలిగేటర్లు, సైమన్లు, గ్యావియాలిస్లను చేర్చడం జరిగింది. అన్నీ కూడా మొసళ్ళే. ఇవి సరీసృపాలన్నింటిలో అతి పెద్ద శరీరం, భారీ శరీర పరిమాణం కలిగిన జీవులు. వీటిలో బాహ్యచర్మ పొలుసులు లేదా స్క్యూట్లు అనే బాహ్యాస్థిపంజర నిర్మాణాలు ఉంటాయి. చర్మాంగాలు అంగుళ్యాంతర జాలాన్ని కలిగి ఉంటాయి. చర్మాంగాల కంటే పూర్వాంగాలు పొట్టిగా ఉంటాయి. అంగాలు శక్తివంతంగా ఉండి నక్కాలను కలిగి ఉంటాయి. తోక బలంగా పార్శ్వంగా అణచబడి ఉంటుంది. ఉదర కుహరాలను వేరు చేస్తూ ఉదర వితానం ఉంటుంది. సంపూర్ణమైన అస్థి నిర్మిత ద్వితీయ అంగిలి ఉంటుంది. అంగిలి ప్యాలెట్ అంటారు. పుర్రె డయాప్సిడ్ రకానికి చెందినది. పుర్రె యొక్క శీర్షధరం మధ్యన, పుర్రెకు శీర్షధరానికి మధ్యన శీర్షధర పూర్వము అనే ఒక ఎముక ఉంటుంది. కేపిక్యులం, ట్యూబర్కులంలతో కూడిన ద్విశిరస్థ పరుశుకలు ఉంటాయి. అంటే పరుశుకలకు రెండు తలలు ఉంటాయి. కొమ్ము స్వభావ బాహ్యచర్మ పొలుసుల కింద ఆస్టియోడర్ములు అనేవి ఉంటాయి. పరగ్రీవ కశేరుకాలకు, పూర్వ ఉరహ కశేరుకాలకు అంకుశ కిరీటాలు ఉంటాయి. ఉదర పరుశుకలు, వీటినే గ్యాస్ట్రాలియా అంటారు. ఉదర పరుశుకలు అనేవి వీటిలో మనం చూడవచ్చు. ఇంకా జత్రుకలు అనేవి క్రొకడీలియా క్రమానికి చెందిన జీవుల్లో ఉండవు, కానీ అంతర్జత్రుక ఉంటుంది. దంతాలు టీకోడాంట్ రకానికి చెందినవి. నాసికా దంతాలు ముట్టె చివరి భాగంలో ఉంటాయి. హృదయంలో నాలుగు గదులు ఉంటాయి, అంటే గుండెలో నాలుగు గదులు ఉంటాయి. కుడి ఎడమ దైహిక చాపాలను కలుపుతూ పానిజ్య రంధ్రం ఉంటుంది. దీన్నే పొరామెనా పానిజ్య అంటారు. మూత్రాశయం అనేది ఉండదు. అవస్కర రంధ్రం నిలువుగా ఉంటుంది. మగజీవిలో అద్వంద్వ మేహనం ఉంటుంది. అన్నీ అండోత్పాదకాలు. గుడ్లకు గట్టి కర్పరం ఉంటుంది. ఇక్కడ మగజీవిలో అద్వంద్వ మేహనం అంటే ఒకే మేహనమే రెండుగా చీలి ఉంటుంది. అటువంటి సంపర్క అవయవం క్రొకడీలియా అనే క్రమానికి చెందిన జీవుల్లో మనం చూడొచ్చు. క్రొకడీలియా క్రమానికి చెందిన మొసలు క్రొకడీలియా క్రమంలో అన్నీ కూడా మొసళ్ళే ఉన్నాయి. ఈ విధంగా క్రొకడీలియా క్రమంలో మొసళ్ళను చేర్చినారు. ఈ మొసళ్ళు రకరకాలు. అలిగేటర్లు, క్రొకడైలస్లు, గేవియాలిస్లు, ఈ విధంగా రకరకాల పేర్లతో ఈ మొసళ్ళను పిలుస్తారు. అవి నివసించే ఆవాసాన్ని బట్టి, వాటి యొక్క దేహ నిర్మాణాన్ని బట్టి వీటికి పేర్లు అనేవి ఉంటాయి. ఈ విధంగా అలిగేటర్ అంటే భారీ శరీర పరిమాణాన్ని కలిగి ఉంటే దాన్ని అలిగేటర్లు అంటారు. చిన్నగా ఉంటే వాటిని గేవియాలిస్లు అంటారు. ఈ విధంగా చిన్నగా ఉంటే గేవియాలిస్లు అంటారు. గేవియాలిస్ గ్యాంజెటికస్ అనేది మన గంగానదిలో నివసించే ఒక మొసలి పేరు. గేవియాలిస్ గ్యాంజెటికస్. క్రొకడైలస్ అనే మొసళ్ళు నదీ ముఖద్వార ప్రాంతాల్లో నివసిస్తాయి. క్రొకడైలస్ అనేది. నెక్స్ట్ చివరి ఉపవిభాగము, ఉపవిభాగం 6, సైనాప్సిడా. ఉపవిభాగం సైనాప్సిడాను 3 క్రమాలుగా వర్గీకరించారు. 1 క్రమము పెలికోసారియా, ఉదాహరణకు డైమెట్రడాన్. 2 క్రమము థీరాప్సిడా, క్షీరదాల వంటి సరీసృపాలు, ఉదాహరణకు సైనోనేతస్. 3 ఇక్టియోసారియా, ఉదాహరణకు టైలటోడాన్. టైలటోడాన్ డౌట్ ఉంటాడు కదా.